మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జ్యూషన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ ఈస్ కాసెస్ క్యాన్సర్. బాలరాజు గోవిందమ్మల కొడుకుని చంపి సందకం పెట్టించుకొని రా. చల్ గనా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక దాని గురించి వదిలేద్దాం గానీ. నీకేమన్నా జరిగితే నేను అన్నదని అయిపోతా గన్నా. వాణ్ణి చంపకుండా నేనుండలేను. So even though we face the difficulties of today and tomorrow, I have a dream that one day this nation will rise up. Atade tan sainyam, atade tan dhairyam, tanalo aalochana mere sabda aayudham. తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పుంగే తన రక్తం వేరే పవిత్ర ఆశయం.
అతన్ని చంపేసిండు అన్న. ఎవడరా? నన్ను కూడా చంపడానికి వచ్చిండన్న. ఎవడాడు? వీడు ఎవడో గణ అంటన్న. నన్ను కాపాడన్న. భయపడకు.
ఎక్కడున్నావు? హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అన్న అన్నని ఇక్కడ పొట్టి చేశారనా? అవునా, నువ్వు తొందరగా రానా. సరే వస్తున్నా. గణా గేమ్ కాదు. గణా గణా లే గణా గణా, ఎవరు గణా నిన్ను పొడిచింది? గణా లే గణా, ఎవర్రా గణా పొడిచింది? భూమి కోసం మా అమ్మ నాన్న చంపేశారనా? నన్ను కూడా చంపబోతుంటే అన్న వచ్చి కాపాడారనా? ఎవడ్రా? ఆది రెడ్డి అన్న. ఆది ఆది మిమ్మల్ని ఏం చేశాడనా ఆది రెడ్డి? చెప్పనా ఏం జరిగింది? చెప్పనా చెప్పనా ఏం జరిగింది? చెప్పనా బుజ్జి, మా ఫ్రెండ్ బుజ్జిరా. నల్లగొండ జిల్లా అప్పాపేట గ్రామంలో బుజ్జయ్య, ఘన, నరేష్ అనే ఈ ముగ్గురు ప్రాణ స్నేహితుల కథ. ఊర్లో కుస్తీ పోటీలు జరుగుతున్నాయి గాన, వెళ్దాం పద. మనదే, నువ్వు నా పక్కనున్నంత వరకు విజయం మనదే బుజ్జి. వెళ్దాం పద. చేస్తాను పూదోట, పేదోళ్లకు అన్నం పెడతాను, నీ
నీకై నే పాటు పడతాను, ఆడబడుచులకు అండగ నేనుంటాను, నీ బిడ్డలకు వెలుగు బాట వేస్తాను, ఆడబడుచులకు అండగ నేనుంటాను, నీ బిడ్డలకు వెలుగు బాట వేస్తాను. అన్న లాంటి వాణ్ణి నా మాటే నమ్మమంట, తెలుగుదేశమంత ఇక రామరాజ్యమంట, మచ్చలేని మనసు వాణ్ణిరా నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. నేనాటో వాణ్ణి ఆటో వాణ్ణి, అన్నగారి రూపు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, పచ్చలేని మనసు వాణ్ణిరా నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. వీడే ఆదిరెడ్డి, కత్తుల ఆదిరెడ్డి, తన కనుచూపు మెరలో కనిపించే భూమిని తన సొంతం చేసుకోవడానికి ఎదురొచ్చిన వాడిని నరికి నరికి చంపి ఆ భూమిని ఆక్రమించుకోవడమే తన నైజం. ఇలాంటి రాక్షసుడు కానీ ఇప్పుడు నల్గొండ జిల్లా అప్పాయిపేట గ్రామం మీద పడింది. అదోలా ఉన్నావు, ఏమైంది గణ? నరేష్, నిన్ను నల్గొండ వెళ్ళాలనుకుంటున్నా. ఏమైంది గణ, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఏం లేదు నరేష్, నిన్న గుడికి వెళ్తుంటే కొంతమందిని చూశాను. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక రోడ్లపై పడుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అందుకే నల్గొండకి వెళ్ళి ఇదిగా డబ్బు సంపాదించి నలుగురికి సహాయపడాలని అనుకుంటున్నాను. బుజ్జుని నువ్వే ఒప్పించాలి నరేష్. ఏం లేదు బుజ్జి, పట్నం పోయి డబ్బు సంపాదించి అందరికి సహాయపడాలనుకుంటున్నాను బుజ్జి. ఎందుకు గణ? వద్దు, నువ్వు వెళ్ళడం మాకు ఇష్టం లేదు గణ. అవసరమైతే నా భూమి అమ్మైనా సరే నీకు ఎంత డబ్బు కావాలో నేను ఇస్తా గణ, కానీ నువ్వు వెళ్ళడం మాకు ఇష్టం లేదు గణ. ఊర్లో ఎవరిని వదిలొద్దు. నరేష్, బుజ్జి అన్నం తినలేదు, ఇది బుజ్జి వరకే ఉంది అన్నం, మనం తర్వాత తిందాం. ఓకే కదా, Thank you.
తిన్నాం బుజ్జి, నువ్వు తిను. ఇవ్వడ్రా బుజ్జే అంట. అయ్యా నమస్తే. నమస్తే అయ్యా. నీ పేరేం పేరు? నా పేరు బోరే బుజ్జయ్య అయ్యా. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 50 ఎకరాలు అయ్యా. 50 ఎకరాలు ఉందా? సరే కానీ రేపు తెల్లారే సరికల్లా నీ భూమి నా పేరు మీద రాయాలి. మిమ్మల్ని చంపేస్తా. రేపు తెల్లారే సరికల్లా మీ భూమి నా పేరు మీద రాసిరా. ఓకే, లేకపోతే ఊపిరి బిగిసుకపోద్ది. చెల్ వీళ్ళేంది బావి దగ్గరికి పోయి తొందరగా వచ్చారు. ఏం జరిగింది? ఏం లేదు గణ. ఏం ఎప్పుడు వచ్చావు గణ? నువ్వు ఏం జరగలేదు. ఏం జరిగింది ఇలా మౌనంగా ఉన్నారు? ఏం లేదు, ఏం జరగదు. బుజ్జి ఏం జరిగింది? బుజ్జి చెప్పు. ఏం జరిగింది చెప్పు. ఏం జరిగింది చెప్పు. నరేష్ ఏమైంది చెప్పు. నరేష్ నరేష్ ఏం జరిగింది చెప్పు. నరేష్ చెప్పు.
ఎవర్రా ఇక్కడ ఆదిరెడ్డి? రేయ్ ఆగండ్రా. ఏరేరా ఆదిరెడ్డి చెప్పు, ఎవడ్రా నువ్వు? నిన్న మా వాళ్ళ దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చారంట. మా పూలు మీ పేరు మీద రిజిస్టర్ చేస్తారా? చిన్నప్పటి నుంచి బుజ్జి మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. అతని చదువుల ఖర్చులు నాకు ఆటో ఇప్పించింది కదా బుజ్జి. ఒక్క మాట చెప్పాలంటే బుజ్జి మమ్మల్ని దత్త తీసుకొని పెంచారా? ఇంకోసారి మా జోలికి కాని మా ఊరి జోలికి కాని వస్తే తరుక్కుతా. ఒక్కోసారి మా జోలికి గాని మా ఊరి జోలికి గాని వస్తే నరుకుతా. నిన్న గొడవ పెట్టుకున్నారడగా? లేదన్నా, కొద్దిగా గొడవ అయింది. చిన్నప్పటి గొడవతోటి వాళ్ళ శుద్ధికి వెళ్ళి పోతున్నాం. ఆదిరెడ్డి మనుషులు మంచి వాళ్ళు గారు, వాళ్ళు పెద్ద పెద్ద రైతుల నుంచి తగ్గిన వాళ్ళు. వాళ్ళ శుద్ధి పోతే బాగుండదు. గణ కానీ ఊళ్ళో లేకుంటాను పంపి, చిన్నపాటి భూమి ఉంటే రాసి కానీ పెద్ద లుల్లి పెట్టుకొని చిన్నదాన్ని పెద్ద చేసుకోకరి. ఆదిరెడ్డి మనుషులు మంచి వాళ్ళు గారు. సరే, నిమ్మలాగా పోయి అన్న చెప్పింది నిజమే. గణకి ఏం కాకూడదు, గణాన్ని నల్గొండకి పంపించాలి. ఇక్కడికి వెళ్తున్నావు గణ? బావి దగ్గర పని ఉందన్నావుగా బుజ్జి, వెళ్దాం. బావి దగ్గర పని నేను చూస్తున్నాను గణ, నల్గొండకి వెళ్ళాలి. లేదు బుజ్జి, నాకెందుకో అనుమానంగా ఉంది. మీతోనే ఉంటా, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను? నల్గొండకి వెళ్ళాలి గాన. మన కోసం, మన ఊరి కోసం, నువ్వు పెట్టుకున్న లక్ష్యం కోసమే నల్గొండకి వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావాలి గాన. మీకంటే ఎక్కువ నాకు ఏది కాదు బుజ్జి, నేను ఎక్కడికి వెళ్ళను బుజ్జి. వెళ్ళు గాన, వెళ్ళకూడదు నా మీద ఉట్టే గాన. ఆ పాపన్న లెటర్ పోద్దా? రాయ. ఎంతన్నా? 50 రూపాయలు. రారా, ఎక్కడ పోవాలి? యాభై రూపాయలు ఇవ్వు.
ఆ గణగాడు గుళ్ళో లేడని తెలిసింది. సాపు చేతో సంతకం పెట్టించు. సరేనా, లేకపోతే ఆ కొడుకుని చంపేయ్. సరేనా. పెట్టనురా, చివరిసారిగా అడుగుతున్నా, సంతకం పెట్టు. ఆ ప్రాణం తీసినా సరే సంతకం పెట్టనురా. ఆ ప్రాణమే తీసేరా. ఆదిరెడ్డి మనుషులు గన ఇక్కడ బుజ్జి దహనం నువ్వు చూసుకో.
అక్కడ ఆదిరెడ్డి గారి మనుషుల తలను నేను పగలగొడతా. నా గణ వస్తుందనా? వాణిరా వాణిని చంపేద్దాం. వచ్చిండు వాని ఫ్రెండ్ని చంపినందుకు మన శివాన్ని చంపేశాడు. చంపేద్దామనా అని వాని సంగతి తర్వాత చూద్దాం. ఇది తమ్ముడు జరిగింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరగాల్సిన మమ్మల్ని బుజ్జి దత్తత తీసుకొని మమ్మల్ని ఇంతటి వాణ్ణి చేశాడు. మేం లేని సమయం చూసి ఆదిరెడ్డి గారు బుజ్జిని నా కళ్ళ ముందే చంపించాడు. అందుకే ఘన వాడిపైన కోపంతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు మీ అమ్మానాన్ని చంపింది కూడా వాడే అని తెలిస్తే ఘన ఇక ఆగడు. ఈ గొడవలో ఘనకేమన్నైతే నేను తట్టుకోలేను తమ్ముడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఘనని నేను మా ఊరికి తీసుకెళ్తాను. సరే అన్న, అన్న జాగ్రత్త, నేను వెళ్తున్నాను. ఎంతో మంది రైతులని వాడే చంపాడు కదా అదేంటి కానీ చెప్పే కదా వాడిని చెప్పే. మనలాంటి సామాన్యుడు ఎదురు తిరిగి కొడితే ఆ దెబ్బలా ఉంటుందో ఆదిరెడ్డికి చూపిస్తా. వస్తా Oh,
చెప్పా నరికి చంపుతా అని. నేను లేని సమయం చూసి నా బుజ్జయ్యను చంపావు కదరా, అందుకే నీ తమ్ముణ్ణి నీ అనుచరులను వెంటాడి వేటాడి నరికి చంపా. భూమి కోసం ఎంతో మంది రైతులను చంపావు, భూమి కోసం ఎగబాకే నిన్ను భూమిలో పాతేస్తా రాణా కొడక్క. రేయ్, భూమి కోసం ఎంతో మంది రైతులను చంపా, అందులో నీ ఫ్రెండ్ ఒకడు, నీ ఫ్రెండును చంపినందుకే నా మనుషులందరి చంపావు. నా మనుషులను చంపినందుకు నిన్ను ఎలా వదులుతాండ్రా, నిన్ను నీ ఫ్రెండ్ దగ్గరకే పంపిస్తారా నా కోడక్క. వేసేయండ్రా. బుజ్జి, నిన్ను చంపినా ఆదిరెడ్డిని నరికి చంపా. నీ భూమి నీ ఆస్తులు పేద ప్రజలకు అందిస్తా. నువ్వు మమ్మల్ని దత్తత తీసుకున్నట్టే నేను కూడా అనాథలను దత్తత తీసుకుంటా. ఎక్కడ ఉన్నా నీ ఆత్మ శాంతించాలని నీ స్నేహితులు ఘన నరేష్. రైతే రాజన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు, రైతే దేశానికి వెన్నుముక అన్నారు. కానీ ఏమున్నది లాభం? ఒక్క క్షణం ఆలోచించండి, మనకి అన్నం పెట్టే రైతుకి తోడుండాలి. కానీ ఇలా భూమి కోసం రైతుల్ని చంపుకుంటూ పోతే చివరికి మనం తినడానికి తిండి కూడా ఉండదు. కానీ అదే రైతు ఎదురు తిరిగితే ఇలాంటి భూ కబ్జాదారులు పుట్టాలన్నా భయపడాలి. ఓ స్నేహం కోసం, ఓ రైతు కోసం ఇలాంటి భూ కబ్జాదారులను ఎదిరించడానికి నేను సిద్ధం. మరి మీరు? మీ రమేష్. జై హింద్. Okay.